యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న సెర్చ్ బాక్స్లో గుప్తా సోము అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో మొదటిదైన గుప్తా సోము మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటను ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్స్కి పొందవచ్చు. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసుకొని చూసుకోగలరు. మీరు చీటి పాట కడుతున్నారా? మరి చీటి పాటలకి వడ్డీ ఎలా లెక్కించాలో ఈ వీడియోలో తెలుసుకోండి. మన అవసరాల కోసం అత్యవసర సమయంలో ఉపయోగించుకోవడం కోసం చీట్లు వేస్తూ ఉంటాం. మరి చీట్లు వేసేటప్పుడు వడ్డీ లెక్క వేసుకొని పాడుకోవాలి, లేదంటే వడ్డీ ఎక్కువే నష్టపోతాం. మరి ఈ వడ్డీని లెక్కించడానికి ఒక మంచి యాప్ ఉంది. ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. ఈ చిట్స్ క్యాలిక్యులేటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని కనుక మనం ఓపెన్ చేస్తే దీంట్లో 4 సెక్షన్లు ఉన్నాయి. చిట్స్ క్యాలిక్యులేటర్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్, జిఎస్టీ క్యాలిక్యులేటర్, డిస్కౌంట్ క్యాలిక్యులేటర్. దీన్ని మనం 4 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఉన్న చిట్స్ క్యాలిక్యులేటర్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనం చీటి తాలూకు వివరాలు దీంట్లో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు వడ్డీ ఎంతో మనకి లెక్కిస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజు చిట్టి అమౌంట్ మీరు ఎంత చీటి వేస్తున్నారు, సపోజు 120,000 అనుకుందాం. టోటల్ మంత్స్ ఎన్ని నెలలు, 20 నెలలు అనుకుందాం. మేనేజ్ చీటి 5%, టోటల్ మెంబర్స్ 20 మంది. ఈ నెల ఎంత పాట పోతుంది, సపోజ్ 40,000 పోయింది అనుకుందాం. ఇది ఎన్నో నెల ఈ చీటి పాట జరిగింది. ఇప్పుడు మొదటి నెల అనుకుందాం, అంటే 120,000 చీటి, 20 నెలలు, 20 మంది, మేనేజర్ కమిషను 5%, యాక్షన్ అమౌంట్ పాట పోయింది 40,000, అది 1వ నెల చీటి. ఇప్పుడు మనం సింపుల్గా ఈ వివరాలన్నీ ఇచ్చి క్యాలిక్యులేట్ అని కనుక ప్రెస్ చేసినట్టయితే మనకి 1 సెకండ్లో మనకి రిజల్ట్ వచ్చేసింది. చూడండి, ఇక్కడ చూడండి, యాక్షన్ అమౌంట్ 40,000, ఇది చూడండి, ఇంట్రెస్ట్ 2.24, అంటే 2.24 రూపాయలు పడింది. 40,000 కనుక మనం మొదటి చీటి పాడుకుంటే 2.24 రూపాయలు వడ్డీ పడుతుంది. ఇక్కడ రిజల్ట్ అనే సెక్షన్లో కనుక చూస్తే మీకు పాట అమౌంట్ 40,000, మేనేజరు కమిషన్ అమౌంట్ 6,000, 80,000 పాడుకున్న అతనికి వస్తాయి. మనకి టోటల్ డివిడెండ్ 34,000 వచ్చింది. ఆ 34,000 అందరూ సభ్యులకు పంచితే 1,700 డివిడెండ్ వచ్చింది. ఇప్పుడు కట్టుబడి వచ్చేటప్పటికి 6,000లో 1,700 పాట పోని 4,300 కట్టాలి. చూడండి, 1 సెకండ్లో సింపుల్గా ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తుందో. ఇది చిట్లు వేసే వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుతుంది. అలానే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్, ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా ఎంత అమౌంట్, ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఎంత పర్సెంటేజ్ ఇస్తే ఇది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది కూడా అందరికీ ఉపయోగపడుతుంది. జిఎస్టీ క్యాలిక్యులేటర్ అనే సెక్షన్లోకి వెళ్తే మనం ఒక అమౌంట్ మీద జిఎస్టీ కలపాలా, జిఎస్టీ తీసేసి అమౌంట్ కావాలా, రెండు విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. అలానే డిస్కౌంట్ క్యాలిక్యులేటర్, ఇక్కడ కనుక అమౌంట్ డిస్కౌంట్ పర్సంటేజ్ వేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకి డిస్కౌంట్ ఎంతో తెలిసిపోతుంది. ఇది చాలా రెగ్యులర్గా అందరికీ ఉపయోగపడే యాప్, దీన్ని వాడుకోవచ్చు అందరూ.